టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సత్యమణి భువనేశ్వరిపై వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని ఖండిస్తూ కడప జిల్లా గాలివీడు మండలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు స్థానిక బస్టాండ్ వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక అరాచకమైన పాలన కొనసాగుతుందన్నారు. రాజకీయాలలో గెలుపోవటంలో సహజమని ప్రజా సమస్యలపై చర్చించడానికి అసెంబ్లీకి వచ్చిన చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేయడం సరికాదన్నారు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులని మీకు అందరికీ తెలుసు. ఇదివరకే మీ పిల్లగా ఉండేటప్పుడు అసెంబ్లీలో రేడియోలో విన్నాను. ఆ రోజు చూస్తే ఆ అసెంబ్లీలో కవులు, కళాకారులు, ఇంకా మంచి మంచి విద్యావేత్తలు ఉండేవారు. వారికందరికీ చదువుతో పాటు సంస్కారం కూడా ఉండేది. ఈరోజు ఎందుకంటే ప్రతి నాయకుడు కూడా అసెంబ్లీలోనే కత్తి పట్టుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మన భారతీయ సంస్కృతి ఆడవారిని ఎంతో గౌరవించేది. ఈరోజు ఎందుకంటే మగవారిని కాకుండా ఆడవారిని కూడా వాళ్ళ శీలాన్ని కూడా శంకించేటట్లు వీళ్ళు ఈ ఎమ్మెల్యేలందరూ వైఎస్ఆర్ ఎమ్మెల్యేలందరూ ఈ విధంగా ఎందుకంటే శిలాన్ని శంకించేటటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఈరోజు ఎందుకంటే ఆ చంద్రబాబు నాయుడు ఏడ్చాడంటే అందులో అది కాకుండా విలేకరుల సమావేశంలో అంతటి పెద్ద గొప్ప నాయకుడు, చాలా చిత్తప్రజ్ఞుడు, ధైర్యవంతుడు, అలాంటి వారిని కూడా ఈరోజు కంట తలపెట్టించాడంటే అతని మనస్సు ఎంతో బాధపడింది. అదే కాకుండా ఈరోజు ఈ వైఎస్ఆర్లో కక్ష పెట్టుకోవచ్చు కానీ అవలల మీద తర్వాత మన భారతీయ సంస్కృతిలో వాళ్ళు ఆడవారిని మహాశక్తిగా అభివర్ణిస్తారు. అలాంటి మహిళా మణిని ఈరోజు ఎందుకంటే ఎన్టీ రామారావు యొక్క కనుసన్నల్లో బతికింది, వారి కుటుంబం అంటే అందరికీ తెలుసు. ఈరోజు ఎందుకంటే ఇప్పుడు ఎంతోమంది నాయకులకు వారి ఇంట్లో ఉన్నటువంటి ఆడవారు అయితేనేమి, ఇంకా వారికి ఉన్నటువంటి బిడ్డలు అయితేనేమి, వీళ్ళందరూ కూడా వాళ్ళ శీలాన్ని ప్రతి ఒక్కరు శంకించేటటువంటి ఇది ఉంది. అదే కాకుండా ఈరోజు ఏమవుతుందంటే ప్రతి ఎమ్మెల్యేకి ఒక చరిత్ర ఉంది, ప్రతి ఎమ్మెల్యే భార్య కూడా ఒక చరిత్ర ఉంది. అదంతా ఎందుకంటే మేము మా తెలుగుదేశంలో ఎందుకంటే క్రమశిక్షణ నేర్పించిన నాయకుడు మాకున్నాడు. అలాంటి వారి క్రమశిక్షణలో మేము బ్రతికినాము కాబట్టి ఈరోజు ఎందుకంటే మేము ఆడవారి గురించి మాట్లాడేటటువంటి సాహసం మేము చేయలేము. కాబట్టి ఎందుకంటే ఇప్పటికైనా జనాలు తెలుసుకొని రాబోయే ఎలక్షన్లో మీ ఓటు ద్వారా బుద్ధి చెప్తారని చెప్పేసి కోరుకుంటూ, ఈరోజు ఎందుకంటే ప్రతి నాయకుడు కూడా అసెంబ్లీలోనే కత్తి పట్టుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మన భారతీయ సంస్కృతి ఆడవారిని ఎంతో గౌరవించేది. ఈరోజు ఎందుకంటే మగవారిని కాకుండా ఆడవారిని కూడా వాళ్ళ శీలాన్ని కూడా శంకించేటట్లు వీళ్ళు ఈ ఎమ్మెల్యేలందరూ వైఎస్ఆర్ ఎమ్మెల్యేలందరూ ఈ విధంగా ఎందుకంటే శీలాన్ని శంకించేటటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఈరోజు ఎందుకంటే ఆ చంద్రబాబు నాయుడు ఏడ్చాడంటే అందులో అది కాకుండా విలేకరుల సమావేశంలో అంతటి పెద్ద గొప్ప నాయకుడు, రైతు ప్రభుత్వం, మహిళల ప్రభుత్వం అనేసి గొప్పలు చెప్పుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సభ్య సమాజం తలదించుకునే విధంగా మహిళల్ని మహారాణులు చేస్తామన్న ఈ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా ఈరోజు మహిళలు తలదించుకునే విధంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈరోజు సాక్షాత్తు దేవాలయం వంటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ అసెంబ్లీలో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి పొద్బలంతో తన సైకో శాసనతో తన 2.5 సంవత్సర పాలనని మీద చర్చ జరపాలనేసి ప్రతిపక్ష నాయకుడు నారావారిపల్లి ముద్దుబిడ్డ తెలుగు ప్రజల ఆరాధ్య దైవం మా అందరి ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు
జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ సొంత బాబాయిని ఆయన హత్య కాబడ్డాడు వాటి మీద చర్చిస్తాం అదే విధంగా అమరావతి రైతులు దాదాపు చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం బాగుండాలి 5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి స్వచ్ఛందంగా 33,000 ఎకరాలు భూదానం చేసిన ఆ మహాతల్లులు రైతులకు పాదాభి వందనాలు తెలియజేసుకుంటూ వారి సమస్యలపైన చర్చించాలి అనేసి పట్టుబడితే వ్యక్తిగత విమర్శలు ఈ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి కుమార్తె తెలుగు జాతికి వన్నె తెచ్చిన వ్యక్తి అలాంటి కుటుంబం నుంచి వచ్చిన నారా భువనేశ్వర్ గారి పైన ఆమె శిలాన్ని శంకించే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మంత్రులు మాట్లాడే ఎంతవరకు సమంజసం అనేసి గాలివీడు తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం అదే విధంగా ఈరోజు గుడివాడ గ్వాండు గుడివాడ లారీ క్లీనర్ తను రాజకీయ భిక్ష పెట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు అనేసి తను మర్చిపోయి ఈ రోజు తనకు మంత్రి పదవి ఎక్కడ పోతుందో అనేసి ఈ రోజు ఆయన వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు అదే వల్లభనేని వంశీ గారు స్వర్గీయ పెద్దల పూజల గౌరవనీయులు అనంతపురం జిల్లాకి కాదు రాయలసీమకి వన్నె తెచ్చినటువంటి వ్యక్తి పరిటాల రవీంద్ర గారి సహకారంతో చంద్రబాబు గారి నాయకత్వంలో చంద్రబాబు గారి బి ఫారం ద్వారా తన గెలిచిన వ్యక్తి వంశీ గారు ఆయన కూడా ఈరోజు వేదాలు వల్లించినట్టు ఒక కుటుంబం పైన మహిళల పైన ఈ విధంగా మాట్లాడేంతవరకు సమంజసం అనేది నేను తెలియజేస్తున్నాను।